Hi friends, welcome to meworkstelugu. Friends, ee video lo manam led chassis ni chedam. So arduino use chesi, so chusaru ga ide mana project. Ee project lo leds anevi different patterns lo velugutu untayi. Manam major ga 10 leds ni teeskunnam. So ee 10 leds okati oko time lo different patterns lo velugutu untayi. So ide mana project. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ని ఎలా చేయాలి అండ్ దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి అండ్ దీని కోడ్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ముందుగా నేను ఎల్ఈడీస్ని కామన్గా ఒక గ్రౌండ్ తీసుకుని అండ్ గ్రౌండ్ బోర్లో గ్రౌండ్స్ని అండ్ రీడ్ పిన్స్ని వేరేగా తీసుకున్నా. సో ఈ విధంగా నేను ఎల్ఈడీస్ని అమర్చా గ్రౌండ్ అండ్ గ్రౌండ్కి అండ్ రీడ్ పిన్స్ని విడిగా అమర్చిన మొత్తం ఎల్ఈడీస్కి కామన్గా ఒక గ్రౌండే తీసుకున్నా. సో ఇప్పుడు నేను రీడ్ పిన్స్ని 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 వరకు తీసుకుందాం. సో నేను 10 ఎల్ఈడీస్ని యూస్ చేశా. మనం రీడ్ పిన్స్ 2 నుండి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 12 వరకు నేనైతే ఈ ఎల్ఈడీస్ని డైరెక్ట్గా రీడ్ పిన్స్ కనెక్ట్ చేసేస్తున్నా పాజిటివ్ పిన్స్ని. మీరైతే 1K రెసిస్టర్ కన్నా తక్కువ ఉన్న రెసిస్టర్ని యూజ్ చేయండి, లేకపోతే ఎల్ఈడీస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నేనైతే ఎల్ఈడీస్ బ్రైట్నెస్ ఎక్కువ రావాలని చెప్పి రెసిస్టర్స్ని యూజ్ చేయడం లేదు. సో లైఫ్ అనేది తగ్గొచ్చు ఎల్ఈడీస్. సో మీరు మాత్రం రెసిస్టర్ని యూజ్ చేసి కనెక్ట్ చేయండి. సో వరుసగా 2, 2, 12 కనెక్ట్ చేస్తూ వెళ్ళిపోతాయి. ఇప్పుడు మొత్తం అన్ని రీడ్ పిన్స్ని 2, 2, 12 వరకు కనెక్ట్ చేస్తా. ఇంకా గ్రౌండ్ పిన్ ఒకటే ఉంది, గ్రౌండ్ పిన్ కూడా కనెక్ట్ చేసేస్తున్నా. సో ఇప్పుడు మన సర్క్యూట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని డంప్ చేద్దాం. ఇదే మన ఎల్ఈడీ చేసెస్ యొక్క ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్కి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఆ లింక్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సర్క్యూట్ కూడా ఇస్తాను, అర్థం కాకుండా వాళ్ళని సర్క్యూట్ని చూసి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తున్నా. సో సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది, ఏ ఎర్రర్స్ లేకుండా. ఇప్పుడు ప్రోగ్రామ్ని డంప్ చేస్తున్నా. ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే డంప్ అయిపోయింది. సో మనం ఎల్ఈడీ చేసేసి ఇప్పుడు చూద్దాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎల్ఈడీస్ అనేవి డిఫరెంట్ ప్యాటర్న్స్లో డిఫరెంట్ టైప్స్ వెలుగుతూ ఉంటాయి. సో ఇది ఎల్ఈడీ చేసెస్ యొక్క ప్రాజెక్ట్. సో ఇప్పుడు ఈ ఎల్ఈడీస్ ఎన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్గా వెలుగుతాయో మీరు చూడండి. సో ఆ ప్యాటర్న్స్ ఫిల్ అయిపోగానే, అంటే కంప్లీట్ అయిపోగానే ఎల్ఈడీస్ అనేవి స్టాప్ అయిపోతాయి. మళ్ళీ రీస్టార్ట్ బటన్ నొక్కితే ఆర్డినోలో మళ్ళీ ప్యాటర్న్ కంటిన్యూ అవుద్ది విత్ డిఫరెంట్, ఇందాక వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి డిఫరెంట్గా వెలుగుతాయి. If we try to believe in anything greater than a miracle, it wouldn't be this difficult. If we try to be a negative bull, yeah, we could be taking control. If we try to believe in anything greater than a miracle, it wouldn't be this difficult. If we try to be a negative bull, yeah, we could be taking control. Make it a goal, yeah. We could be taking control, yeah. Make it a goal, yeah. We could be taking control, yeah. Make it a goal, yeah. We could be taking control, yeah. Make it a goal, yeah. We could be taking control, yeah. Control, yeah.
did it all, yeah. We could be taking control, yeah. We did it all, yeah. We could be taking control, yeah. We did it all, yeah. We could be taking control, yeah. We did it all, yeah. We could be taking control, yeah. సో ఇది ఫ్రెండ్స్ ఎల్ఈడి చార్జర్స్ ప్రాజెక్ట్. మీకు ఈ ప్రాజెక్ట్ యొక్క కోడ్ అండ్ సర్క్యూట్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అక్కడ నుండి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మీ వర్క్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.